ఫ్రైడేక బ్రేకింగ్ చూస్తున్నాం. అత్తాపూర్లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఆయన పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించారు. ఇక ఈ సమావేశంలో ముగిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పొంగులేటి ఇంట్లో ముగ్గురు సమావేశమయ్యారు. అత్తాపూర్లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సమావేశమైన తర్వాత కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. ముగ్గురు కలిసి సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. వాళ్ళ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారు అనే విషయాలపై కూడా మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యా దీపిక, మరి ఇక ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. ఇక గత కొంతకాలంగా అంటే సుమారు 7-8 నెలలుగా కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్పై ఒక మరి కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు రేవంత్ రెడ్డి మరి జూపల్లి అలాగే పొంగులేటి నివాసాలకు వెళ్తున్నారనే సమాచారం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మరి అత్తాపూర్లోని జూపల్లి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో సమావేశమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాధారణంగా ఆహ్వానించారు. మనం ప్రస్తుతం పొంగులేటి నివాసం వద్ద ఉన్నాం. పొంగులేటి నివాసం వద్ద కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక పొంగులేటికి సంబంధించిన అభిమానులు ఇక పూర్తిస్థాయిలో దీనికి సంబంధించి పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి నివాసానికి వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మరి స్వయంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట అత్తాపూర్లోని జూపల్లి ఇంటికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి జూపల్లితో కలిసి మరి కాసేపట్లో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి మరి పొంగులేటిని కూడా కలిసి మర్యాదపూర్వకంగా ఇక పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి నివాసం వద్ద చాలామంది కార్యకర్తలు కూడా మరి చేరుకుంటున్నారు. ఓవరాల్గా మరి ఆ పొంగులేటి కాంగ్రెస్లోకి చేరిక అనేది ఖాయమైపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కూడా పొంగులేటి జూపల్లితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక పొంగులేటి నివాసం వద్ద మరి అభిమానుల సందడి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా మరి పొంగులేటి నివాసానికి చేరుకుంటారు. సో దీనికి సంబంధించి మరి అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా కూడా మరి పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే దాని పట్ల కూడా కొంత సందిగ్ధం ఉండే, ఇక నేటితో అది పూర్తిగా క్లియర్ అయిపోయినట్టు తెలుస్తుంది. పొంగులేటి చేరిక లాంఛనంగా పూర్తయిపోయింది. ఇక కేవలం మరి 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలుస్తారు. అక్కడే ఇక తన సమ్మతిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జూపల్లి రాహుల్ జూపల్లి అలాగే పొంగులేటి ఇద్దరు కూడా మరి రాహుల్ గాంధీకి చెప్పడం కావచ్చు. అలాగే మరి పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకునే సందర్భం అయితే మరి ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కూడా మరి చేరతారని కూడా మరి కాంగ్రెస్ ఈ యొక్క పొంగులేటికి సంబంధించిన అన్సర్లు అయితే చెప్తున్నారు. ఇందాకే మనం పినపాక ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లతో కూడా మాట్లాడాము. ఆయన కూడా చెప్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చేరాలని నిశ్చయించుకున్నాం. మరి ఖమ్మంలో బీజేపీ ప్రభావం అంతగా లేదు. సో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని కార్యకర్తలు కూడా కోరుతున్నారు. సో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ప్రజల మద్దతు ఉంటుంది. మరి ఏదైతే గత కొన్నాళ్ళుగా కూడా మరి ఆయన చెప్తున్నాడో ప్రజల మద్దతుతో పాటు నాయకుల మద్దతు కూడా ఉంది. సో మా అందరి గెలుపు సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే ఈ యొక్క ఫుల్ఫిల్ అవుతుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరతారు అనే దాని పట్ల ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఆయన మరి ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారు, అలాగే ఖమ్మంలో బహిరంగ సభ ఎప్పుడు ఉంటుంది, దీంట్లో పొంగులేటితో వచ్చే వాళ్ళు ఎవరనే దాని పట్ల కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరి 1-2 రోజుల్లో రాహుల్ గాంధీని కలవడానికి మరి రేవంత్ రెడ్డి మరి ఇన్విటేషన్ ఇవ్వడానికే ఈరోజు మరి పొంగులేటి నివాసానికి వస్తున్నారు. మనం ప్రస్తుతం పొంగులేటి నివాసం వద్ద ఉన్నాం. ఇక జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద కూడా అభిమానుల సందడి కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రతి మండలం సో ఓవరాల్గా మరి ఇప్పటికే మండలానికి 10 కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పొంగులేటి హైదరాబాదు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన కాంగ్రెస్ పొంగులేటి అభిమానులు ఉన్నారు. చెప్పండి సార్, పొంగులేటి కాంగ్రెస్లోకి ఎంట్రీ పక్కా అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనుకుంటున్నారా? మీకు పొంగులేటి నుంచి సమాచారం వచ్చిందా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సర్కార్ నుంచి సమాచారం వచ్చిందండి మాకు. జిల్లా వ్యాప్తంగా అయ్యేవరకు కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి సార్ వల్లనైతేనే మాకు జిల్లాలో కూడా పట్టు సాధించుకోగలుగుతాం అనేది మా ఆలోచన.
సో మరి మీ అందరికీ న్యాయం జరుగుతుందా? కాంగ్రెస్ లో ఇప్పటికే మరి సీనియర్లు కొంత అసమ్మతి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఖమ్మంలో కూడా మరి రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా గతంలో ప్రకటనలు చేశారు. సో ఇప్పుడు కూడా తాజాగా కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్లో మరి రెగ్యులర్గా ఉంటాయి. మరి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వస్తే మీలాంటి నాయకులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? అందరినీ కలుపుకొని పోయే ఆలోచన సీనన్నదండి. ఏ విషయమైనా కానీ అందరినీ సీనియర్లు కానీ ఎవరైనా సరే అందరిని కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాలో నిలబెట్టే స్థాయి సీనియర్. మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ఈ ఖమ్మం జిల్లాలో ఏంటంటే సార్, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కింద అట్టడుగు స్థాయి నుంచి ఉంది. మా జిల్లా వచ్చేసి గిరిజనుల ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది ఎక్కువ ఉండడం వలన శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఇంకా యాడ్ అయితే ఇంకా భారీ ఎత్తున ప్రభంజనం అక్కడ ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ 10-10 అవ్వడం అది ఎవరు ఆపలేరు. బీజేపీ బీఆర్ఎస్ అనేది అక్కడ తుడిచిపెట్టకపోతే సార్, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకా మిగతా నాయకులు కూడా టచ్లోకి వస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కానీ టికెట్ రాని వాళ్ళు కానీ అసమ్మతివాదులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా సార్తో టచ్లోకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా రేణుకా చౌదరి గారు కూడా సానుకూలంగానే ఉన్నారు, ఎందుకంటే అందరిని కలుపుకొని పోయే విధంగా ఉంటారు కాబట్టి సారు అందరు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఆల్రెడీ రాత్రి నుంచి అందరితో మంతనాలు జరిగాయి, అందరూ హ్యాపీగా శ్రీనివాసరెడ్డి గారు రావటం వాళ్ళకి చాలా శుభపరిణామంగా భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మరి పొంగులేటి కాంగ్రెస్ కు వెళ్ళడం కరెక్ట్ అంటారా? నేను ఖమ్మం నుంచి అండి, మాజీ సర్పంచ్ నేను, రామమూర్తి నాయక్ నా పేరు. పొంగులేటి గారు కాంగ్రెస్ పోవడం శుభపరిణామం అండి. నేను రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, అందరినీ అనుకూలంగా ప్రతి ఒక్క కార్యకర్తకి సాధారణమైన జనాలకి ఉపయోగపడే నాయకుడు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ఖరారైనట్టు. సో ఇది మరి కాంగ్రెస్కు సంబంధించి పార్టీలో చేరడం అయితే పొంగులేటి అభిమానులు అయితే పూర్తి స్థాయిలో మరి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా కొంత కరెక్టే అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి బాస్. సో అభిమానులంతా కూడా మరి పొంగులేటి నివాసంలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి, ఇక్కడ సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. సో పొంగులేటి కాంగ్రెస్లోకి వెళ్తే ఖచ్చితంగా మరి ఖమ్మంలో ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. చాలా బాగుంటుంది, ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా పొంగులేటి సీనన్న కూడా ప్రజల నిర్ణయమే తీసుకుంటారని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాము. పొంగులేటి సీనన్న కూడా ప్రజల కోసమే ప్రజల మనిషి కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో సీనన్న కూడా అదే అభిప్రాయంతో ఉంటారని చెప్పేసి కోరుకొని మేము కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణం రాష్ట్రం మొత్తం కూడా ఏర్పడబోతుందని మేము భావిస్తున్నాం. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి, పొంగులేటి కాంగ్రెస్లోకి వస్తున్నారు, సో ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆయన వెంటున్నారా? ప్రజాభిప్రాయం మేరకు పొంగులేటి నిర్ణయం తీసుకున్నారా? గతంలో బీజేపీలో కూడా వస్తారని చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఆ పార్టీ నాయకత్వం సీనియర్లు జూనియర్లు ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. మరి పొంగులేటి గారు వస్తే ఇవన్నీ సమసిపోతాయంటారా? అక్కడ ప్రజలు మీతోనే ఉంటారంటారా? తప్పనిసరిగా అండి, ప్రజలందరూ కూడా సీనియర్తోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న అంతర్గత కాలాలు ఏమైనా ఉన్నాయో అన్ని కూడా సమస్య పోయే అవకాశం ఎక్కువ ఉంది. తప్పనిసరిగా అన్న వెంట అందరూ ఉంటారని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా మరి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా టికెట్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంతృప్తి చేయగలుగుతుందా శ్రీనివాసరెడ్డి డిమాండ్స్కి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా చేస్తే అట్లా చేస్తుందండి. అది ఇంకా డిమాండ్స్ అంటే ఏముండవండి తప్పనిసరి. మీరు చెప్పండి సార్, ఎట్లుంటుంది పొంగులేటి కాంగ్రెస్లోకి వస్తే ఖమ్మం జిల్లాలో ప్రభంజనం ఉంటుందా మరి చెప్పండి. ఖమ్మం జిల్లాలో సీనన్న ఇటుపోతే దానికి ప్రజానికం మొత్తం కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. జిల్లాలో 10-10 సీట్లు సీనన్న చెప్పినట్టు సీనన్న గెలిపించుకొని తీరుతాడు, దానిలో అది జిల్లాలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా సత్తిపల్లి క్యాండిడేట్ మన సుధాకర్ గారిని సత్తిపల్లి అభ్యర్థి. మేము సత్తిపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ గెలిచేదే సత్తిపల్లి అభ్యర్థి కోడూరు సుధాకర్ గారని మీ టీవీ ఛానల్స్ ముందు చెప్పండి. మేడం, మహిళలు మరి శ్రీనివాసరెడ్డితో ఉంటారా? మరి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, సో ఎట్లుంటుందంట? మహిళలందరికీ సమున్నత స్థానం సీనన్న కల్పిస్తారండి, ఎందుకంటే ఆయన మహిళల మీద అపారమైన గౌరవం ఉంది. అందరినీ ప్రేమగా ఆప్యాయతగా అక్కయ్య చెల్లెమ్మ అని చక్కగా పలకరిస్తారు. ఆయనతోనే ఆడవాళ్ళు అందరూ ఉంటారు.
ఎప్పటికీ ఉంటారు. మరి మీ ఖమ్మం జిల్లాకు చెందిన రేణుక చౌదరి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో కొంత వ్యతిరేకిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయా, నిజమేనంటారా? అదేమో తెలియదండి, ఎందుకంటే అవి అంతర్గతంగా మన వాళ్ళ నాయకులకు తెలిసింది, మనకు తెలియదు. అది ప్రజలకు తెలిసింది ఏంటంటే ఏ అంతర్గత కలహాలు లేవు. అంటే మహిళలకు సంబంధించి పొంగుల శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా ఉంటాడు, మరి టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా మహిళల పట్ల సానుకూలంగా ఉంటుందంటారా? ఉంటారండి, తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళలకి సానుకూలంగానే ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, పొంగులేటి నివాసానికి ఆయన అభిమానులు చేరుకుంటారు, నాయకులు కూడా వస్తున్నారు. మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన ఆఫీసులో ఉన్నారు, మరి ఆయన నివాసానికి రానున్నారు. సో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జూపల్లిని అత్తాపూర్లో కలిశారు, ఆయన నివాసంలో మాట్లాడుతున్నారు. సో ఆ కార్యక్రమం తర్వాత మరి జూపల్లి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి జూబ్లీ హిల్స్లోనే ఆయన నివాసానికి చేరుకుంటారు. సో మరి పొంగులేటి కాంగ్రెస్లో చేరిక ఖాయమైపోయింది. దీంతోపాటు మరి ఇక చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, అక్కడ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుంట్ల దామోదర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి మరొకసారి కాంగ్రెస్ వైపే చేరుతున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తానికి కర్ణాటక విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కూడా కొంత ఉత్సాహం అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేటకు చెందిన నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన నేతలు కూడా ఘర వాపసీలో మరి వాపసు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ఒక కాంగ్రెస్లో మరి చేరడానికి చాలామంది కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ మరొకసారి విజయం సాధిస్తుందనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీకి మరి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేతలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. సో మరి ఈ విషయంలో మరి కొంత కాంగ్రెస్ అధిష్టానం అయితే పూర్తిగా మరి తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడికి ఉన్న రేవంత్ రెడ్డికి కూడా పూర్తిగా మరి చేరికల విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఇక రేవంత్ రెడ్డి అయితే వేగంగా పావులు కదుపుతున్నారు. సో పార్టీలోకి వచ్చే వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ బీజేపీలో అసంతృప్తులుగా ఉన్నవాళ్ళని కావచ్చు కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. సో పార్టీ కోసం నేను 10 మెట్లు దిగి మరి పార్టీని బలోపేతం చేస్తాను. సో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేను పూర్తి స్థాయిలో ఏ స్థాయికైనా దిగుతానని కూడా చెప్పిన నేపథ్యంలో మన నేతల్లో మరి ఘరవాపసీ విషయం పట్ల కూడా మరి స్పందన వస్తుంది. ఈ దిశగానే మరి గ్రేటర్ పరిధిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవడానికి అని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ